హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్ కి ఫ్యాన్స్ ఉంటారు. అవునా కాదులా? నేను చెప్పేది నచ్చితే కలర్ కి ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే రంగుకి ఫ్యాన్స్ ఉంటారు. కొంచెం అటు ఇటు అయితే అందంగా ఉంటే నా లెక్కన వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ముక్కు కడన ఫ్యాన్స్ ఉన్నగా చూసిరా? ముక్కుకు ఫ్యాన్సా? ఇదెక్కడ ముచ్చట? ఏ చూడు అబ్బా, ఏం చెప్పుడు మాటలు చెప్తావు సారు. నీ కథకున్న వారైతే ఎక్కడున్నాయి నీ దళిత బంధు చెప్పు, ఏడున్నది నీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు చెప్పు, ఏడున్నాయి నీ 3 ఎకరాల భూమి చెప్పు, ఏడున్నాయి నీ సంక్షేమ పథకాలు చెప్పు. ఆగాగో, ఇన్ని మాటలు చెప్పమంటున్నావు, ఏంటిది అసలు ముచ్చట అంటారా? అవు మరి పోసట్టు సారు మామూలుగా చెప్పిండు, మరి మామూలుగా కొట్టిండు పొంకనాలు. ఇక తెలంగాణ వచ్చినాక అంతా కూడా బంగారం చేసుకుంటాం అంతా, ఇక బతుకులు అన్ని కూడా మామూలుగా ఎలిగిపోవు. ఇక నేను పెట్టే సంక్షేమ పథకాలు అన్ని కూడా మీరు అంది ఉంచుకొని సంతోషంగా ఉంటారు అని చెప్పేసి మాట్లాడిన ఆయనే మొత్తం అన్ని కూడా కళ్ళ చేసి పారేసి మనసులను అంతా కూడా ఆగం చేసి జూట చేసి ఇగిపోతే బీజేపీ మీదకి మాట్లాడతాడు. ఏం అహంకారంతో మాట్లాడుతున్నాడు? అరే గీతగానమా? నేరి గీతగానం ఉంటుందా? మేము చూసుకుంటా వంగా కూడా ఆగం చేస్తున్నారు. నీ ముఖం చూసుకున్నావా? నీ కథ చూసుకున్నావా అనుకుంటావు? ఇక మామూలుగా కాదనుకో రాదురి. నేను కాదులా, డీకే అరుణ మేడం అంటున్నది కమలంకేని. ఓపారు అరుచుకుందాం రారి. 3.5 ఏళ్ల పైన 57 ఏళ్ళు నిన్న వాళ్ళ పెన్షన్లు ఇస్తాను. పెన్షన్లు ఇస్తారే పొద్దున, ఇప్పటిదాకా ఎన్నిసార్లు చెప్పిన, ఇప్పటిదాకా ఇచ్చినావా? పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నావో ముందు చెప్పు. వాళ్ళకి అందరికి ఏ రోజు నుంచి పెన్షన్లు ఇస్తావో చెప్పు. వితంతువులు భర్తలను పోగొట్టుకుని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా పెన్షన్ లేవు. ఊర్లోకి పోతే కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు. వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు రుణమాఫీ ఇప్పటిదాకా బకాయిలు పెట్టినావు, ఎప్పుడు రైతు రుణమాఫీ చెల్లిస్తావో చెప్పు. ఈరోజు కేవలం మాటలతోనా మాయల మరాఠీ లాగా మాటలు మోసం చేసుకుంటూ 2 బెడ్రూమ్ల ఇండ్లు ఎక్కడున్నాయో చెప్పు. ఎన్ని ఊర్లలో నువ్వు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టినావు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఎందుకు కట్టలేదో చెప్పు. మాట్లాడితే నా జీడిపి అంటే నీ జీడిపి రాష్ట్రంలో జీతాలు ఉండే దుస్థితి రాష్ట్రంలో ఉంటే నువ్వు జీడిపి గురించి మాట్లాడుతున్నావు. జీతాలు ఎందుకు టైంకి ఇస్తావో చెప్పు. ఇంకా ఎన్ని జూట మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తావు ప్రజలని? ఇక ఆయన భాష చూడండి, ముండమోపు ఎవ్వారమాట. అంటే ముండమోపులు అంటే నీకు అంత అవమానంగా ఉందా? ముండమోపులు అంటే మహిళలను అవమానం చేసే విధంగా మాట్లాడతావా? ముండమోపు ఎవ్వారమా అంటే ఏందయ్యా? ఏందయ్యా కేసీఆర్ మాట్లాడితే ముండమోపు వ్యవహారం అంటావు నీ ప్రెస్ మీట్లలో అన్నిట్లో కూడా? ఏది నీ ఉద్దేశమైంది? కుక్క మూతి పిందాలట? నీ మూతి చూసుకున్నావా ఎప్పుడైనా అర్థంలో? నీ ముఖ్యంగా చూసుకున్నావా ఎవరన్నా మాట్లాడిన అతని? నేను ఏం మాట్లాడతావో సోని ఉందా నీకు? అసలు సోనిలో వచ్చే ప్రెస్ మీట్ పెడతావా? సోని లేకుండా ప్రెస్ మీట్ పెడుతున్నావా? తలకు మాసినోళ్ళు సన్యాసులు ఏందా ఈ భాష? తలకు మాసిన సన్యాసులు అంట. అరే నీవేమేం మాట్లాడుతున్నావు, నీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు సోయి తప్పి మీరు మాట్లాడుతున్న దాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ప్రజల ముందుకు పెడితే వాళ్ళు తలలు మాసిన వాళ్ళా? ఇక పీయూష్ గోయల్ గారిని అంటాడు వాడు నెత్తులేని సన్యాసి అంట. అంటే ఇదేనా భాషను? ఆయన చుట్టుపుడు తిరిగింది మర్చిపోయినవా? చుట్టూ కాలరిగడ్డ అంటే మొత్తం తిరిగిండ్రు. ఎన్ని రకాల తెలంగాణ కోసం పని చేయించుకోవాలి, అన్ని రకాల పని చేసిండ్రు. మరి సోయి తప్పి మాట్లాడుతున్నావా నువ్వు? సోయి తప్పే మాట్లాడుతున్నావా? నీ లెక్క నువ్వు చెప్పే అబద్ధాలకు, నువ్వు చెప్పేటటువంటి వాటికంతా వత్తాసు పలకాలనా? నువ్వు చేసే మోసాలకు వత్తాసు పలకాలనా? వాస్తవాలు చెప్తే నీ కడుపు మండుతుందా? వాడని నోటికొచ్చినంత మాట్లాడతావా? ఇన్నారు కదా గద అన్నట్టు ముచ్చట, ముందుగాల నీది చూసుకోవాలి కానీ మంది మీద వాడు ఏడవకూడదు. ఇట్లా నీ ఏం భాష అది అంతా కూడా? నీ మంత్రులు అట్లనే మాట్లాడతారు, నువ్వు అట్లనే మాట్లాడతావు, మొత్తం అంతా కూడా ఒకటే అయిపోయింది, గుండు రూసుకో గోలు అని చెప్పి మామూలు మాటలు కాదు. ఇక మరి బయట పబ్లిక్కు కూడా అర్థమవుతానే ఉన్నది. మరి పోచటి సారేమో అన్ని ఇస్తాన్నాడు, మరి ఇక మొత్తం అన్ని ఎండబెట్టినట్టే చేసిండు కదా. ఇక ఘీ మాత్రం అనకపోతే తూకుంటారా? అంతా కూడా ఇక ప్రజలు కూడా రివర్స్ అవుతున్నారు కదా అని చెప్పి అంటా ఉన్నారు, సరి చేసుకుంటున్నారు. మరి వజివే ఉన్నది ముచ్చట అయితే.